హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల పర్యటన సందర్భంగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి తిరుపతి వచ్చిన ప్రధాని మోడీకి రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహం, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు వైసీపీ బీజేపీ నాయకులు మోడీకి స్వాగతం పలికారు. విమానంలో నుంచి దిగిన తర్వాత తొలుత గవర్నర్ నరసింహన్ ఓ రోజా పువ్వు ఇచ్చి మోడీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రోజా పువ్వు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని కాళ్ళకు నమస్కారం పెట్టడానికి జగన్ ప్రయత్నించారు. అయితే జగన్ చేతులు పట్టుకునున్న మోడీ వద్దని వారించారు. వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగానే జగన్ మరోసారి మోడీ కాళ్ళకు నమస్కారం చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా మోడీ జగన్ వద్దని వారించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి మోడీ స్వాగతం పలికేందుకు వచ్చిన వైసీపీ నాయకులను ప్రధానికి పరిచయం చేశారు. ఆ తర్వాత తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ప్రజా ధన్యవాద సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. రెండోసారి ప్రధాని అయ్యాక తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఆనందంగా ఉందని కూడా పేర్కొన్నారు. మా వరకు ఎన్నికల అధ్యాయం ముగిసిపోయింది. 130 కోట్ల మందికి సేవ చేసే అధ్యాయం ప్రారంభమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు. జగన్ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నా. ఏపీ ప్రజలకు అలాగే అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇస్తున్నానని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో అంశాల్లో ముందుంటుందని ప్రధాని మోడీ చెప్పకనే చెప్పారు. వ్యవసాయం నుంచి విజ్ఞానం వరకు, ఇన్నోవేషన్ నుంచి స్టార్టప్స్ వరకు ఏపీ కొత్త మార్గంలో పయనిస్తుందని మోడీ అన్నారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే నవభారత నిర్మాణం అవుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తిరుపతి సభలో ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. మళ్లీ నాకు అధికారం ఇచ్చిన భారతదేశ ప్రజలకు బాలాజీ పాద పద్మాలకు సాక్షిగా కృతజ్ఞతలు, స్వామికి ప్రణామాలు అని తెలుగులో ప్రసంగం చేశారు. తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ప్రజా ధన్యవాద సభ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలకు బయలుదేరారు. మోదీతో పాటు గవర్నర్ నరసింహం, సీఎం జగన్మోహన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితర నేతలు స్వామివారిని దర్శించుకున్నారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.